క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషనర్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. రెండవది, ఈ యొక్క సీజనల్ డిసీజెస్, జనరల్గా ఈ వర్షాకాల సీజన్లో అందరికీ తెలుసు ఈ డయారియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం, రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ. పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, 1వ తేదీకి ముందు 4 రోజులు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళా గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెల్లి నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు, మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు. అయితే ఆ పవర్ బోర్ ద్వారా వాటర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని, పైపులు రిపేర్ చేస్తామని, ఎక్కడైతే మెయిన్ సోర్స్ నుంచి వస్తుందో ఆ లైన్ ఆపారు 4 డేస్. ఆ 4 డేస్ ఈ బోర్లలో వాటర్ డ్రింక్ చేశారు. అంతేకాని అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి, దాంట్లో వాటర్ డ్రింక్ చేశారు. డ్రింక్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఈ డయారియా రావటం దాదాపు 100 మంది పైదాకా వచ్చింది. దాని మీద యాక్చువల్ నేను కూడా 2 సార్లు పోయాను. ఫస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు కొన్ని బోర్లే టెస్ట్ చేసినారు, నేను అన్ని బోర్లని టెస్ట్ చేయమన్నాను. 36 హ్యాండ్ బోర్స్ కూడా ఉన్నాయి, అవి టెస్ట్ చేయమన్నా. 7 బోర్లు అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని టెస్ట్ చేయమంటే దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అన్ని పవర్ బోర్లలో పడింది, అవన్నీ క్లోజ్ చేసాం. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయారియా కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి. ఇవాళ కూడా 1-7 కేసులు వచ్చాయన్నారు. అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషన్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, సిల్ట్ ఫస్ట్ తీయించండి. జనరల్గా ఏంటంటే రెయినీ సీజన్లో డ్రింక్ గ్రౌండ్ వాటర్ వల్లన ఇటువంటివి వస్తాయి, లేదంటే పైపుల్లోకి పైపులు ఎక్కడైనా లీక్ ఉంటే అక్కడ ఉన్న మురుగు నీరు పోవటం వల్ల కానీ. అందువల్ల ఆ లీక్లన్నీ అరికట్టమన్నాం, దానికి వాళ్ళు చేస్తున్నారు. వీలైనంత వరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ దీమని. కొందరు 50% తీశారు, కొందరు 25%, కొందరు 10%, కొందరు తీలా. అడిగితే ఏమంటే డబ్బులు లేవన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. దానికి వాళ్ళ 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి 50 కోట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది, అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్లు వాడు రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ 100% పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం. నేను కూడా ఫిజికల్గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురుకు నీళ్ళు అయి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లార్చి తాగండి. నీళ్లు కాసుకొని చల్లార్చి మన పిడుగురాళ్ళు కూడా అదే చెప్పొచ్చాను. అందువల్ల ప్రతిసారి మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. దానికి 2014-19లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా
5,350 కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం. అది స్పెసిఫిక్గా దీనికోసమే 5,350 కోట్లతో. అయితే ఆ ప్రాజెక్టు మొదలుపడిపోయింది. దాంట్లో 240 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. మన జూన్ 30కి డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ప్రస్తుతం 1 మంత్ ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక 2 ఇయర్స్ ఇవ్వమని అడుగుతున్నాం. ఆ ప్రాజెక్ట్ కానీ వస్తే 57 మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ 100% మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది. దానికోసం ట్రై చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన జనరల్ ఫండ్ అంతా సిఎఫ్ఎంఎస్లు మొత్తం వాడేశారు గత ప్రభుత్వం. ఖజానా ఖాళీ మున్సిపాలిటీది. దానికి కూడా సీఎం గారితో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం ఎలా చేయాలనేది. ఈ ఫండ్స్ రిలీజ్ అయితే అన్ని మున్సిపాలిటీస్కి వాళ్ళకి చేయాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసి అక్కడ ఏదైతే వర్క్లు ఆగిపోయిండో, అమృత్ వన్ టైం అయిపోయింది కానీ 100% పూర్తి చేయాల. అమృత్ 2 అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాల. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ వేయాలి, మున్సిపాలిటీ షేర్ వేయాలి. గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా ఆగిపోయినాయి. ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే ఒక రోడ్డు, వేస్ట్ వాటర్ పోయే డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ. ఈ 4 ఏ ప్రజలైనా కోరుకుంది మినిమం. ఈ మినిమం చేయడానికే అమృత ప్రాజెక్టు కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు తీసుకొచ్చింది. అయితే మళ్ళా వాటిని యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి, కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేసి వాటినన్నిటి రివైజ్ చేసి చేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గత 2014-19 దాకా ఎలా ఉందో ఆ విధంగా గాడిలో పెట్టడం జరుగుతుంది. అది కూడా యాక్చువల్గా ఇవాళ మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. సిల్ట్ తీయటం కాదు, తీసిన సిల్ట్ పక్కనేస్తానే అది 24 అవర్స్లో వాటర్ అంతా పోతుంది, దాన్ని ఇమీడియట్గా తీయాలని చెప్పాం. నేను మొన్న పిడుగురాళ్ళు అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షను ఈవినింగ్ 12 అవర్స్ లోపల తీయాలన్నాను. పిడుగురాళ్ళు మొత్తం తీశారు. దాని మీద వెరీ స్పెసిఫిక్గా ఉన్నాం. మీరు ఏదైతే అడిగారో దాని మీద వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇక్కడ 2 రకాలండి, డ్రైన్స్ మైనర్ మేజర్ ఉంటాయి. చిన్న చిన్న డ్రైన్స్ ఉంటాయి, అంటే ఇళ్ల మధ్య వాటి మధ్య ఉండే చిన్నవి మామూలుగా ఉంటుంటాయి. అవి మళ్ళీ పోయి పెద్ద డ్రైన్స్లో కలుస్తుంటాయి. పెద్ద డ్రైన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జేసీబీ వాటిలతో యాక్చువల్గా చేస్తారు. చిన్న డ్రైన్స్ చేసేటప్పుడు మ్యాన్ పవర్ని పెట్టి చేస్తారు. 2 రెండిటికి. ఏ వాలంటీర్లు అంటే వార్డు సెక్రటరీస్ ఉండదు కదండి. ఇప్పుడు ప్రతి వార్డులో ఇప్పుడు సెక్రటరీస్ ఉన్నారు, సెక్రటరీ వింగ్ ఉంది. సెక్రటరీ వింగ్ ఇప్పుడు దాదాపు 7,500 వార్డు సెక్రటరీస్ ఉన్నారు. వాళ్ళందరినీ ఉపయోగించుకొని యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకోవటం జరుగుతుంది. దాంట్లో స్పెసిఫిక్గా శానిటేషన్ దానికి కూడా ఒక సెక్రటరీ ఉండారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు 50 కోట్లు వాళ్ళకి స్పెసిఫిక్గా ఇచ్చిందండి. పర్టికులర్గా ఏంటంటే సిల్ట్ తీయటానికి, పరిసర ప్రాంతాల్లో చెట్లు అవి ఎక్కువగా మొలిసేసి ఉంటే వాటిలన్నిటి జరిగింది. ఎక్కడైతే చెట్లు ఉంటాయి అక్కడే దోమలు గీవులంతా తయారవుతాయి, నీళ్లు మురుగుంటాయో వాటిని తీయటం కోసం స్పెసిఫిక్గా చేసాము. ఏదైతే మీరు దోమలు దండయాత్ర అంటారో దానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి, అవి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ వాడుకోమని చెప్పడం జరిగింది. సీజనల్ వర్షాకాలం
అందుకనే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవంటే ఈరోజు యాక్చువల్గా ఈ 50 crores. దాన్ని యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి చేస్తామండి. అదంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. అంటే మున్సిపాలిటీలో యాక్చువల్గా అండి గవర్నమెంట్ రోల్ ఎవరు ఉండారో రోల్స్లో ఉండారో వాళ్ళందరికి శాలరీస్ పోతాయి. బట్ అక్కడ తీసుకునే ఈ యొక్క లేబర్ ఎవరైతే ఉండారో ప్రతి మున్సిపాలిటీలో చాలామంది లేబర్ని అంతేకాకుండా వీళ్ళందరినీ 21,000 ఈ రేంజ్ వాళ్ళని తీసుకున్నారు. అవన్నీ కూడా యాక్చువల్గా మున్సిపాలిటీస్ బేర్ చేయాలి. అందువల్ల వాళ్ళు జనరల్ ఫండ్ నుంచి చేయాల్సి వస్తుంది. అందువల్ల అది బర్డెన్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా ఒక్క సంవత్సరం కూడా మేము ట్యాక్స్ పెంచాలా, ఒక్క పైసా పెంచాలా, ఉన్న వచ్చిన రిసోర్సెస్తో ఎక్కడైతే లీకులు ఉన్నాయో లీకులను అరిగట్టాము. లీకులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతని ఇల్లు ఒక 2,000 చదరపు అడుగులు కట్టుకొని 1,000 చదరపు అడుగులు ట్యాక్స్ కడుతుంటే మేము అధికారుల ద్వారా ఆ 1,000ని కూడా తీసుకొచ్చాం దేంట్లోకి, ట్యాక్స్లోకి. ఆ విధంగా ఎక్కడైతే లీకులు ఉన్నాయో వాటన్నిటినీ అరికట్టడం వల్ల మున్సిపల్ శాఖలో ఇన్కమ్ పెరిగింది. ఆ ఇన్కమ్తో యాక్చువల్గా చేసాం, ట్యాక్సులు పెంచలా. అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు యాక్చువల్గా ట్యాక్సులు పెంచేదానికి జీవోలు ఇచ్చారు. అవన్నీ స్టడీ చేస్తున్నాం, స్టడీ చేసి ఏం చేయాలో చేస్తాం. అంటే యాక్చువల్గా సిఆర్డీది అది మేజర్ ప్రాబ్లం అండి. R5 జోన్ అని మున్సిపాలిటీది అని రకరకాలుగా చేశారు. దాని మీద స్టడీ చేస్తున్నాం. ఇంకా మాకు ఒక 1 మంత్ పడుతుంది దాని మీద ఒక క్లారిటీ ఏం చేయాలా అనేది. ఒక 1 మంత్కి ఒక క్లారిటీ వస్తుంది, క్లారిటీ ఇస్తాం. టేక్స్ 1 మంత్. ఓకే, థ్యాంక్ యూ. గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు. అంటే మేము 5 రూపాయలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు, కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరేట్ పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్మాణం చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం, ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదేవిధంగా అందులో ఒక 20 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ కాల. అయితే చాలా వరకు బిల్డింగ్లు పూర్తయి. ఆల్మోస్ట్ 20 అన్నా క్యాంటీన్స్లో 18 అన్నా క్యాంటీన్లు అయితే బిల్డింగ్లు పూర్తయిపోయి జస్ట్ ఫినిషింగ్ లాగినాయి. అవన్నీ కూడా వీలైనంత వరకు ఆగస్టు 10కి కంప్లీట్ చేయమన్నాము. 2 అన్నా క్యాంటీన్స్ మాత్రం బేస్ వాటర్ స్టేజ్లో ఉన్నాయి, వాటిల్ని కూడా కంప్లీట్ చేయమని ఆదేశించాం. వాళ్ళందరూ టెండర్లు పిలిచారు, అవన్నీ వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఫుడ్ రికార్డింగ్, ఫుడ్ గత 2014-19లో అక్షయ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ
22 ఓపెన్ చేస్తారు. అదే రేట్స్ సేమ్ రేట్స్, రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని, పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.